దక్షిణ కర్ణాటక తమిళనాడుకు ఈశాన్యంగా తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది సాయంత్రానికి క్రమంగా బలహీనపడే అవకాశాలున్నట్టుగా విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల రాగలు 24 గంటల పాటు దక్షిణ కోస్తా రాయలసీమలో వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తాలో గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని, అలాగే ఉత్తర కోస్తాలో గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వెల్లడించింది.